నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించి సన్నాహాలు చేసుకుంటా ఉన్నాయి. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థులని ఖరారు చేసుకుంటా ఉన్నాయి. పిఆర్ఎస్ పార్టీ నుంచి మనతో మాట్లాడేందుకు సత్యవతి రాత్రు మేడం గారు ఉన్నారు. వారిని అడిగి పార్టీ నుంచి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏంటి అనేది మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి నిజంగా మద్దతు పలుకుతా ఉన్న ప్రజల నుంచి ఏ విధంగా ఉంది? చాలా చాలా అండి. 2023 ఎన్నికలప్పుడేమో కొంత 10 ఏళ్ళు 2 సార్లు కేసీఆర్ గారికి వేసాం, ఒకసారి మార్పు అడుగుతున్నారు, లేకపోతే వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామంటున్నారు, కాబట్టి ఒకసారి చూద్దామని కొంత రూరల్ ఏరియాలో ఉండే పేద ప్రజలు, అమాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మిండ్రు. ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఇవన్నీ. అంటే కేసీఆర్ ఇచ్చింది కాకుండా అదనంగా వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు, జీరో. ఇస్తారనే గ్యారంటీ కూడా లేదు. ఇచ్చేవాళ్ళైతే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయినరు, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పేవాళ్ళు కాదు. ప్రతిదీ డిసెంబర్ 9కే ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడేమో ఆగస్టుకు కొరి పెడుతున్నారు. కాబట్టి రైతులు సంతోషంగా లేరు, మహిళలు లేరు. ఏ సమాజం తెలంగాణ సమాజంలోనే ప్రజానీకం సంతోషంగా లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. ఆ రోజుకి ఈ రోజు దాదాపు చాలా చాలా తేడా ప్రజల్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు వచ్చింది. కాబట్టి మా అభ్యర్థులు మెజార్టీగా ఉన్న 17లో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి తెలియజేస్తాం. ఒకవైపు అధికార పార్టీ నుంచి మేము బ్రహ్మాండమైన పాలన చేసినాము, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తా ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటక ప్రజలకు తెలిసిపోయి వాళ్ళు ఇదైపోయినరు, తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. వాళ్లకు అంటే అలవి కానివి, అధికారమే పరమావధిగా, మళ్ళీ గదెనెక్కేయటమే ఎక్కటమే వాళ్ళ లక్ష్యంగా, వాళ్ళ ఏజెండాగా వాళ్ళు హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నిలుపుకోలేరు. ఎందుకంటే పోయిన 5 ఏళ్ళు నేను కూడా మంత్రిగా పనిచేశాను, ఏది సాధ్యం ఏది అసాధ్యం. కేసీఆర్ గారు మరి ప్రభుత్వ ఆదాయం ఎట్లా పెరిగితే అట్లట్లా పేదలకు పంచుకుంటా పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా తీసుకురావాలంటే ఏదో అల్లావుద్దీన్ అక్బర్ దీపంలాగా సృష్టించాల్సింది తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు, చేయాలనే ఆలోచన కూడా లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు 4 నెలల్లో 20 సార్లు ఢిల్లీ వెళ్ళిండు, పేద ప్రజల కష్టాలు వాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకోకుండా వాళ్ళ అధిష్టానాన్ని మెప్పించుకోవడానికి, వాళ్లను ఇచ్చేయటానికి, ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో పావలవంతు తెలంగాణ ప్రజానీక అవసరాల మీద పెడితే ఆయన బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు. కానీ అది కాదు అనే విషయాన్ని, అది జరగదు అనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టే ఎక్కడికక్కడ సామాన్యులు, ఏమీ తెలియని అమాయక మహిళలు కూడా చెప్తా ఉన్నారు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఆ రోజు డిసెంబర్ 9 వరకు ఆగండి, వచ్చే 2000 4000 అవుతుంది అన్నారు, కాలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తాయన్నారు, కాలేదు. 2 లక్షలు రుణమాఫీ అన్నారు, కాలేదు. ఇచ్చే 10,000 అదనంగా 15,000 ఇస్తామన్నారు, 10,000 కూడా ఇవాళ చక్కగా 3 ఎకరాలకు మించి రాలేదు. కాబట్టి వీళ్ళు కేవలం అవకాశవాదులు, ఓట్ల కోసం మాత్రమే హామీలు ఇస్తారు తప్ప ప్రజల అవసరాల కోసం కాదు అనేది ప్రమాణంగా ప్రజలు తెలుసుకున్నారు. చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులే పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలో చేరడం, టికెట్ కోసం చేరినానని కొంతమంది అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే వారి పార్టీ మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వీళ్ళందరూ, బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళు ఉన్న ప్రజలు ఒక పక్షంగా నిలబడి నిర్ణయం తీసుకున్నారు. అంటే వీళ్ళ చేతిలో ఏం లేదు అనేది అర్థమైపోయింది కదా. కేసీఆర్ గారు రాజకీయంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి, రాజకీయ భిక్ష పెట్టి, పదవులు ఇచ్చిన తర్వాత ఎవరైనా నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడిపోవాలంటే ముందుగా రాజీనామా చేయాలి. వాళ్ళు గొప్పోళ్ళు కాబట్టి గెలిచింది అనుకుంటే ఇండిపెండెంట్గా గెలుస్తారా, పోయిన పార్టీ నుంచి గెలుస్తారా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్ష ద్వారా దాన్ని తీసుకొని వాళ్ళు ఇంకో పార్టీలో నాయకులుగా చెలామణి అయ్యే నైతిక హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళ విమర్శలకు ప్రజలు నమ్మాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఫైనల్గా మేడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి 1-2 సీట్లు తప్ప తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే మొన్న కేసీఆర్ గారు మాట్లాడినట్టు ఆ పార్టీకి 2 సీట్లు తప్ప రావని కేసీఆర్ చెప్తా ఉంటారు, దాన్ని ధీటుగా మాట్లాడారు, దానికి ఏం చెప్తారు? ఆయన పచ్చి అవకాశవాది అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఆయనంత పచ్చి అవకాశవాది ఎవరు లేరు అనేది ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ తమ్ముడు కోట్లేమని చెప్పినోడు, ఆయనకు అసలు నైతికత అనేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని ఈ జోక్యం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసుకోకుండా ఇప్పటి నుంచి ఆపుకుంటే మంచిది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు కవిత గారు జైలుకు పోయిన కాబట్టి కేసీఆర్ గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మొదటి నుంచి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడేది, మతి స్థిమితం లేనిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి తప్ప బీఆర్ఎస్ వాళ్ళకు కాదు. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, మరి మంచి ఉత్సాహంతోనే రేపు కథన రంగంలో పోతా ఉంది. మంచి సీట్లు గెలవబోతున్నాం. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు దానికంటే ఎక్కువ మంది ఉత్సాహంగా కార్యకర్తల నాయకులు వస్తూ ఉన్నారు పార్టీ. కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు పోతున్న కొంతమంది నాయకులు పోయినారు కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కేసీఆర్ గారి పరిపాలన, ప్రజల అవసరాలు తెలిసి తెలంగాణ కష్టాలు తెలిసి ఆ రోజు తెలంగాణ కొట్లాడి తెచ్చినోడు, 10 ఏళ్ళు తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి పనిచేసిన వాడు కేసీఆర్. వీళ్ళు పచ్చి అవకాశవాదులు, వాళ్ళ అవసరాల కోసమే రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజల కోసం కాదు అనేది ప్రజలు గ్రహించారు. మాకు ఎలాంటి డోకా లేదు. రాబోయే రోజుల్లో మేము అందుకనే 6 నెలల సంవత్సరం అని చెప్పాం. వచ్చే 5 ఏళ్ళు 6 నెలలు అయిపోతూనే ఉంది. 100 సీట్లు ఆ రోజు నిజంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్లు తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాం. బ్రహ్మాండంగా 100 పైగా సీట్లతోని బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి ప్రజలకు అనుమానం లేదు, మాకు అనుమానం లేదు. రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఏదైనా మాట్లాడితే వాళ్ళకు ఉండవచ్చు అనుమానం. వాళ్ళ రాజకీయంగా కార్యకర్తల్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప వేరే కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చూసారు కదా, ఏదైతే రానున్న 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వచ్చే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన ఏదైతే కేసీఆర్ గారి పట్ల నమ్మకం ఉంది అన్నట్టు సత్యవతి రాత్రి గారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో ప్రభాకర్, తెలంగాణ భవన్ నుంచి.